శుక్లాంబరధర పుష్ణం శిష్పర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి ముఖ్యంగా పుష్యమి నక్షత్రం, ఈ పుష్యమి నక్షత్రం అనేది కూడా చాలా అత్యద్భుతమైన నక్షత్రం. ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాడు సాక్షాత్తు భరతుడు, శ్రీరామచంద్రమూర్తి యొక్క తమ్ముడైనటువంటి భరతుడు ఈ యొక్క పుష్యమి నక్షత్రంలోనే జన్మించాడు. మరి పుష్యమి నక్షత్రానికి అధిదేవుడు శని భగవానుడు. దీంట్లో నాలుగు పాదాలు కూడా శాంతి పాదాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి కర్కాటకం ఏంటంటే జలతత్వపు రాశి, దీనికి అధిపతి చంద్రుడు. ఈ యొక్క మనం ఈ యొక్క ఈ నక్షత్రము, అదేవిధంగా ఈ యొక్క రాశి, మన పుట్టిన తేదీ, మన పుట్టిన తేదీకి డెస్టినీ నంబరు, రాశి, నక్షత్రము, లగ్నము ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి ప్రజెంట్ నడుస్తున్నటువంటి దశ, ఆ దశ ఏ దశ అవుతుంది, ఆ దశకు సంబంధించిన నెంబర్ ఎంత, ఇవన్నీ కూడా మనం పర్టికులర్గా తీసుకొని వీళ్ళ యొక్క చేతి రేఖలు, వీళ్ళ యొక్క చేతి రేఖలను హస్త సాముద్రికా శాస్త్ర ప్రకారం క్లారిటీగా మనం వాటిని వాట్సాప్లో పంపించినట్టయితే జూమ్అవుట్ చేసుకుంటూ నేను పూర్తి స్థాయిలో చూస్తాను. అలా చూసి మీకున్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అసలు మీకు ఏ ఏ ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతున్నారు, మరి దీని నుంచి మనం బయటపడాలంటే ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి, మన పేరు అదృష్ట సంఖ్యాబలంలో ఉందా, దురదృష్ట సంఖ్యాబలంలో ఉందా, అదృష్ట సంఖ్యాబలంలో ఉండడానికి మనం ఏం చేయాలి, మరి మన పేరులో ఉన్నటువంటి కాన్సనెంట్స్ ప్రభావం ఏ విధంగా మన మీద పడుతుంది, ఓవెల్స్ యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా పడుతుంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా మన పేరు కరెక్షన్ చేసుకుంటే ఇంకా మీకు తిరుగు ఉండదు. ఎందుకంటే ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి కర్కాటక రాశి వారికి ఎక్కువగా అపజయాలు ఎక్కువగా వస్తుంటాయి, ఉద్యోగ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ అన్నీ ఆటంకాలు ఎదురవుతూ ముందుకు నడుస్తుంటారు. జీవితం అంతా కూడా దిక్కుతోచని పరిస్థితులలో ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా ఇంట్లో రూపాయి మిగులుబాట అయ్యేది ఉండదు. ఇలా అనేక రకమైన సమస్యలతో బాధపడుతున్న వారే ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి కర్కాటక రాశి వారు. వీళ్ళకు మరి డెవలప్మెంట్ ఉండదా అంటే 100కి 100% ఉంటుందండి. నేను చెప్పినటువంటి రెమెడీస్ పాటించాలి, మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని సరిచేసుకోగలిగితే ఇంకా మీకు తిరుగుండదు. వీరు పుష్యమి నక్షత్రంలో ఈ యొక్క కర్కాటక రాశి వారు పుట్టినట్టయితే కాలభైరవ అష్టకము, శని స్తోత్రము చదువుకోవాలి. శని స్తోత్రాలలో కూడా ఈ నవగ్రహ స్తోత్రము, అదేంటంటే నీలాంజన సమావాసం, రవిపుత్రం యమగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం అని ఈ యొక్క స్తోత్రాన్ని మనం చదువుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలను కూడా మీకు చేకూరుతాయని కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.